दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रसन्नार्थ तपस्सु चवरमेटुकु चेरिंदी अंतर्वाणी पलिकिंदी दैवनुंची संकेतं वच्चिंदी स्वामीवारु स्वच्छमैन तेजस्तो वेलुपलकोच्चारु दत्तात्रेयुण्णि मनसारा ध्यानिंचुकुन्नारु ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. ఆయన మనసు ప్రశాంతంగా ఉంది. శ్రీధరరావు గారి దంపతుల్ని ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు చేశారు స్వామి. ఇక కథలోకి. స్వామివారు సమాధి చెందాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పుడు ఎలా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా ఉన్నారు. శ్రీధరరావు దంపతులకు ఈ లోపల మరో సమస్య వచ్చి పడింది. శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఆవిడ మునుపుట్లాగా తిరగలేకపోతున్నారు. తన పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఆ సమయంలోనే వీలు చూసుకుని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళి వస్తున్నారు. వారు స్వామివారి వద్దకు వెళ్లే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లేవారు. ఓ వారం గడిచిపోయింది. దూరపు బంధువు ఒక ఆవిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలి చెల్లకు వచ్చింది. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల స్వామివారి నుంచి శ్రీధరరావు దంపతులకు ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురొచ్చింది. ఎలాగూ ఈవిడ గారు ఉన్నారు కదా అనుకుని, పిన్నిగారు మీరు అత్తయ్య గారి వద్ద ఉండి చూసుకుంటారా, మేమిద్దరం స్వామివారి వద్దకు వెళ్ళి ఓ 3 గంటల్లోపు వచ్చేస్తాం అన్నారు ప్రభావతి గారు. అదే మాటమ్మా, లక్షణంగా చూసుకోను, మీరిద్దరూ వెళ్ళి రండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం అని భరోసా ఇచ్చారు ఆవిడ. శ్రీధర్రావు ప్రభావతి గారు సరే అని చెప్పి గూడుబండి సిద్ధం చేసుకుని స్వామివారిని కలవడానికి ఫకీర్మాన్యంలోని ఆశ్రమానికి వెళ్ళారు. స్వామివారు వీరి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. వీళ్లను చూడగానే నవ్వుతూ, నా సజీవ సమాధి విషయం ఆలోచించారా, ఏమనుకుంటున్నారు అన్నారు. నాయనా, మిమ్మల్ని మా చేతులతో సమాధిలో పెట్టి పైన మోత వేయడం మా వల్ల కాని పని, అది హత్య అవుతుంది. మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాం. బతుకున్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులు చెయ్యరు నాయనా, చెయ్యరుగాక చెయ్యరు. మీరు పదే పదే ఆ విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు, ఇది చాలా మనస్తాపం కలిగిస్తుంది మా ఇద్దరికి అన్నారు ప్రభావతి గారు కటువుగా. శ్రీధరరావు గారైతే వాదనకే దిగారు. ఇంత తపస్సు చేసి ఇంత పాండిత్యము వేదాంతము బాగా తెలుసుకుని లోకానికి ఎటువంటి సందేశం ఇవ్వకుండా మీరలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో కానీ ప్రపంచానికి ఎటువంటి ఉపయోగము ఉండదు, కొంతకాలం బోధ చేయండి అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధరరావు గారిని చెయ్యెత్తి వారించారు స్వామివారు. ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. పైపెచ్చు నవ్వుతూ, శరీరంతోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు, అలా అనుకుని ఉంటే వ్యాసాశ్రమంలోనే పీఠాధిపత్యం తీసుకుని ముందుగా ఆశ్రమవాసులకు ఆపై ప్రజలకు బోధ చేసేవాణ్ణి. నా పంధా వేరు, అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక్క విషయం చెప్పండి, షిరిడీ సాయిబాబా ఇప్పుడున్నారా? ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు 60 సంవత్సరాలు కావస్తోంది. ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా? ఆయన అవధూత అని మీకు చాలాసార్లు చెప్పాను. సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కర్లేదు. నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది. మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి, అందుకు సమయం పడుతుంది. నాకు 1 నెల ఆయుష్ ఉంది, ఈ లోపల మీరు సిద్ధపడితే సరే, లేదా నా మార్గంలో నేను ప్రాణత్యాగం చేస్తాను. ఎంత తపస్సు చేసినా శరీరాన్ని విడిచి వెళ్లే సమయాన్ని పొడిగించలేము, అది భగవత్ నిర్ణయం. జీవ సమాధి చందడం అనేది సాధకుల మోక్షపదానికి ఒక ఆలంబన వంటిది, ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది అంటూ 1 నిమిషం ఆగి, మీరిద్దరూ వెంటనే బయలుదేరండి అన్నారు. సాయంత్రం చీకటి పడే వేళైందని కాబోలు స్వామివారు బయలుదేరమన్నారని భావించి శ్రీధరరావు దంపతులు ఆశ్రమం నుండి మొగులిచల్లలోని తమ ఇంటికి చేరారు. అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు. సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయాసం ఎక్కువగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది ఆవిడ గారికి. సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులు ఆవిడ
ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి, మీరు అసలు మనుషులేనా? పెద్ద ఆవిడకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా స్వాములు పూజలు అంటూ తిరుగుతారా? మీరు ఈవిడ్ను నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఇక ఒక్క నిమిషం కూడా ఈవిడ్ను ఈ ఊళ్ళో ఉంచొద్దు, కనగిరికి తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం చేయించండి అంటూ చిందులు తొక్కేశారు. అది కాదమ్మా, మేము వెళ్లే ముందు మిమ్మల్ని అడిగే కదా, మేము స్వామివారి దగ్గరికి వెళ్ళింది, మీరు కూడా సమ్మతించారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు, ఇంతకాలం మేము జాగ్రత్తగానే ఉన్నాం అంటూ సర్ది చెప్పబోయారు శ్రీధర్రావు గారు. కానీ ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా? తన ధోరణిలో ఈ దంపతులిద్దరికీ శాపనార్థాలు పెట్టి సత్యనారాయణమ్మ గారిని కూడా కనగిరి వెళ్ళడానికి సమాయత్తం చేశాగారు. ప్రభావతి గారికి దుఃఖం ముంచుకొచ్చింది. దాదాపు 25 ఏళ్ల పాటు అత్తగారు తాను కలిసి ఉన్నారు. సంసారమన్నాక చిన్న చిన్న కోపాలు మాటలు సహజం. అవి ఇప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకళ్ళు సర్దుకుని పోయేవాళ్ళు. ఇద్దరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు ఎందుకలా జరిగిందో అర్థం కాక బాగా బాధపడ్డారు. పైగా అంత బాధలోనూ సత్యనారాయణమ్మ గారు కూడా తాను కనగిరికి వెళ్ళి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలిచివేసింది. ఆ వచ్చిన బంధువు తానంత గొప్పగా అత్తగారికి సేవ చేసింది చెబుతూ, స్వాముల్ని నమ్ముకుంటే చివరికి దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రీధర్రావు ప్రభావతి గారు తిరిగి ఒక్క ముక్క అనలేదు. అమ్మా, ఇంతకాలం మాతోనే ఉన్నావు, నీకంతగా కష్టంగా ఉంటే ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది, స్వామివారి వద్దకు నేను ఒక్కడనే వెళ్ళొస్తాను అని శ్రీధర్రావు గారు ఎంతగానో నచ్చ చెప్పబోయారు. సత్యనారాయణమ్మ గారు అంతా విని, శ్రీధరా, రేపు ఉదయం కారు తెప్పించు, నేను కనగిరి వెళ్ళి అక్కడుంటాను అన్నారు. మీరు చప్పున ఇంటికి వెళ్ళండి అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బోధపడింది ఆ దంపతులకు. ఇక చేసేదేమి లేక మరుసటి రోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి శ్రీధర్రావు గారే దగ్గరుండి తన తల్లిగారిని కనగిరిలో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో తిరిగి రాత్రికి మొగుల చెల్లి చేరారు. అప్పటిదాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకుని తిరిగి వస్తారని ఒక ఆశ. కానీ అలా జరగలేదు. ఆ రాత్రి ఆ దంపతులిద్దరూ నిద్రపోనూ లేదు. ఏదో బలమైన దుష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసు మార్చి తమకు ఆమెను దూరం చేసిందని అనుకున్నారు. తెల్లవారుగానే స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకుని వెళ్లారు. చిత్రంగా స్వామివారు ఆశ్రమం బయట నిలబడి ఉన్నారు. వీళ్లను చూడగానే పెద్దగా నవ్వుతూ, రండి రండి, మీకోసమే ఇక్కడున్నాను, మీరు వస్తారని ముందే తెలుసు అన్నారు. ఆశ్చర్యపోవడం ఆ దంపతులు వంతైంది. ప్రభావతి గారు పోసుకొచ్చినట్టు అంతా వివరంగా చెప్పి, నాయనా, మనసంతా బాధగా ఉంది, మా బంధువులావిడ రాకున్నా బాగుండు, అత్తగారు మా దగ్గరే ఉండేవారు అన్నారు ముగింపుగా. మళ్ళీ స్వామివారు పెద్దగా నవ్వుతూ, అమ్మా, మీకో విషయం చెప్పాలి, రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాం అంటూ ఆశ్రమం లోపలికి దారి తీశారు. స్వామివారికి ఎదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధర్రావు గారు. అమ్మా, ఏదో దుష్టశక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా? ఎంత వెర్రి తెలివమ్మా, ఆ వచ్చిన ఆవిడ మీ పారిట దుష్టశక్తి కాదు, మీకు అయాచితంగా పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి. శ్రీధర్రావు గారు, నేను మొదటిసారి మొగలిచెల్లలోని మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను, గుర్తుందా? మీ అమ్మగారికి మృత్యువు పొంచి ఉంది, ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పాను. నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో చెప్పున్నాను. ఆమె బాధ్యతను మీ నుంచి తొలగించడానికే దైవం ఆ బంధువును ఇక్కడికి పంపాడు. ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు. ఎక్కువ సమయం లేదు ఆమెకు, కొద్ది రోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు. ఇంకో విషయం, ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవా ఫలితం ఎక్కడికి పోదు. మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ మళ్ళీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది. ఇక్కడి నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి. ఇది మీకు మరో జన్మగా అనుకోండి. మీకు దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పచెప్పబోతున్నాడు, అవి మీరు నెరవేర్చాలి. అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగిపోవాలి. ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం. ఒక కష్టం, ఒక సుఖం, ఒక దుఃఖం, ఒక సంతోషం,
వీటన్నిటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి. వీటన్నిటికీ ప్రేరణే ఈనాడు ఆ భగవంతుడు చేసిన ఏర్పాటు. మరో ముఖ్య విషయం, త్వరలో నా పరంగా మీ మీద పెద్ద భారం పడబోతోంది. అందుకు మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఇక మనసు గట్టి చేసుకోండి, నిశ్చింతగా ఉండండి. ఏ బాధ ఏ సంతోషం మీ మార్గం నుంచి వేరు చేయలేవు. ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది. అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు. అమ్మా, నువ్వు రచయిత్రివి, నా చరిత్ర రాసే రోజులు వస్తాయి. ఇక ఎక్కువ ఆలోచించకండి, శుభం జరుగుతుంది అన్నారు స్వామి. స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి, ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాం అనే భావనలోకి వచ్చేశారు. ఆ రోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయాగం సాగడానికి తోడ్పడింది. స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఎందరో సాధకులు, ముముక్షువులు, పండితులు శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలిచెల రాసాగారు. వారిని ఆదరించడం, సత్సంగ గోష్ఠులు, ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది. వారు అందులో ఇమిడిపోయారు. మొగలిచెల అవధూత స్వామి చరిత్ర గురించిన విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్వం శ్రీ దత్తకృప. సర్వే జన సుఖినో భవంతు. నారాయణం విభుం వందే మాతృగామీ నమావతు. సర్వానర్థం హరం దేవం సర్వమంగళమంగళం. సర్వక్లేశహంరవందే మాతృగామీ నమావతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తికీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే మాతృగామీ నమావతు.